छब्बीस नहीं है भाई, 24। नहीं देते इस समय, नहीं दे रहे। खरीदी तो बिल्कुल, गले तो मिलना नहीं चाहिए ना, शेक हैंड भी नहीं देना चाहिए, गले भी नहीं मिलना चाहिए, ईदगाह पे नहीं जाना चाहिए, तरावियां भी घर में पढ़ना चाहिए। मैं माफी चाहता हूं हमारे मुसलमान भाइयों से या किसी भाई से भी, नो रिलीजियस कांग्रीगेशन आर अलाउड, नो पॉलिटिकल मीटिंग्स आर अलाउड, नो रैलीज विल बी अलाउड, ऑल दैट इज बैंड बाय गवर्नमेंट ऑफ इंडिया एंड दैट विल कंटिन्यू इन तेलंगाना। ఎక్కడి నుంచి బ్రదర్? 100% వాళ్ళు తొందర పడితే రారు, ఎందుకంటే అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి కదా, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి కదా, అదేవిధంగా మనం ఇక్కడ తీసుకోవాలి కదా, వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి కదా, క్వారంటైన్ ఏర్పాటు కూడా చేయాలి కదా, ఇవన్నీ ఉంటాయి. రావాలంటే మామూలు టైం కాదు ఇది. సపోజ్ ఇప్పుడు దుబాయ్ నుంచి మన వాళ్ళు వస్తారు, కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. ఏం పెట్టింది? విమానం టికెట్ వచ్చేవాడే పెట్టుకోవాలా? ఇది చాలా పెట్టింది వాళ్ళు. ఇదికి వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కూడా అలౌ చేస్తలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెయిడ్ క్వారంటైన్లో అంటే ఆయన హోటల్లో గిట్లో చూడాలి, దానిలో ఉండి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఇదంతా ఇట్లా ఉంది కాబట్టి మరి ఎంతమంది వస్తారో తెలియదు. సపోజ్ రావాలంటే మరి మనకు ముందు చెప్పాలి. పెయిడ్ క్వారంటైన్ అంటే హోటల్లో గిట్లో లాడ్జ్లో బుక్ చేయాలి, వాళ్ళని అక్కడ ఉంచాలి, 14 రోజుల తర్వాత టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రావచ్చు, అత్యవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. కాకపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి. ఇది మామూలు పరిస్థితి కాదు, ఒక విపత్కర పరిస్థితి. కాబట్టి అందరూ కూడా సహకరించుకోవాలి, ఓపిక పట్టుకోవాలి. నాకు తెలిసి బోర్లు వేసే అవసరమే ఉండకపోవచ్చు, ఎక్కడ ఉంటే స్పెషల్గా ఉంటే చెప్పండి, చెప్పిద్దాం. ఆర్టీసీకి బిల్కుల్ పైసే దేరే, ఉస్కే తనఖా మిల్ జాయింగ్ 50%. ఏందండి? ఏంది ఆదివాసీలు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా మీరు చెప్పేది, అది పాత చట్టం కొత్తదేం లేదు. మేము సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తూ ఉన్నాం, డెఫినెట్గా దాన్ని ఫైట్ చేస్తాం. ఏం డైలాగ్ ఉందా? ఏం డైలాగ్ లేదు, ఏ నీకు తెలియదు లేదు మనలేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది, నీ సపోర్ట్ చేయకపోకను.